విజయవాడ ఉన్నప్పుడు మంచి హోటల్లో మీరు ఫుడ్ తినాలనుకుంటే మాత్రం సో ఇక్కడ చూపిస్తున్న హోటల్ ఏదైతే ఉండదో చూడండి సో అదే బెంగుళూరు భవన్ అనమాట సో ఇది విజయవాడలో మనకి విఆర్ సిద్ధార్థ ఏదైతే ఉండొద్దు పీబీ సిద్ధార్థ దాని వెనక వైపు అయితే ఉండొద్ది అనమాట సో ఈ హోటల్ అనేది సుప్పబ్బడ్డే సూపర్ బుండిద్ది దీంట్లో టేస్ట్ మాత్రం అద్దరు పాటుగా అయితే ఉంటుంది అనమాట సో ఎవరైతే ఇప్పటి ఇప్పటివరకు ఉన్నారో సో ఒక్కసారి తప్పకుండా విజిట్ చేసిన ప్లేస్ ఏమైనా ఉందంటే అది బెంగళూరు భవన్ అని గ్యారంటీగా చెప్తాను సో ఇప్పుడు పైగా మనకి కింద సీటింగ్ అయితే ఉంటుంది పైన మనకి ఫ్యామిలీస్ ఏదైతే ఉంటాయో కూర్చొని తినాలనుకున్న వాళ్ళకైతే ఎట్లా ఉంటుంది సో ఆ రోజు మేము కనీసం ఒక ఏడు ఎనిమిది మంది అయితే ఉన్నాం అనమాట సో ఒకసారి మెనూని అయితే తీసి చూశాను సో ఫైనల్గా డిసైడ్ అయ్యాను ఏముందో ఏదో ఒకటి తినేద్దామని సో దానికోసం అన్ని రకమైన అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ మీకు అయితే కనపడతాయి కదా సో దీన్ని కూడా టేస్ట్ చేశాను సో సూపర్ పొన్ని ఫస్ట్ వేడి వేడి గారైతే ఇచ్చారు దాని మీద సాంబార్ కొంచెం అలా అలా వేసుకొని ఒక్క స్పూన్తో అలా అనగానే పీస్ అయితే వచ్చేసింది సో నోట్లో పెట్టుకోగాలి కరిగిపోయింది సో చూసారు కదా ఎక్స్ప్రెషన్స్లోనే అర్థమైపోయి ఉంటుంది అంటే పంటే సుప్పబుందనమాట సో నెక్స్ట్ మనం చూసుకుంటుండే రెండు రకాల ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను ఒకటి మనకి మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను ఇంకోటి మనం చూసుకుంటే క్యాజునట్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను సో ఇప్పుడు మన వినోద్ గారు అయితే టేస్ట్ అయితే చేస్తున్నాడు సో చూశారు కదా ఉల్లిపాయలు యాడ్ చేశాడు నిమ్మకాయ అయితే లైట్గా పిండుతో ఉన్నాడు దాని మీద సో ఒక్కసారి నేను ఒక్క స్పూన్ తీసుకుని నోట్లో పెట్టుకుంటే టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది ఆయిల్ వాసన కానీ లేకపోతే టేస్ట్లో కాంప్రమైజ్ అయితే మాత్రం ఎక్కడ లేదు అద్భుతంగా అయితే ఉందనమాట కాకపోతే ప్రైసెస్ అనేవి మాత్రం కొంచెం ఎక్కువ ఉంటాయి దాన్ని మీరు కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది ఆయిల్ వాసన అనేది మాత్రం ఎక్కడ రాలేదు ఫుడ్ అనేది మాత్రం చాలా టేస్ట్ అయితే అనిపించింది సో రెండు రకమైన ఫ్రైడ్ రైస్ని నేను ఒకే ప్లేట్లో అయితే వేసుకొని టేస్ట్ అయితే చేశాను ఒక పక్కన మనకి క్యాజునీట్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంది మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది నెక్స్ట్ పూరి అయితే ఆర్డర్ చేశాను సో దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఒక చిన్న మొక్క తీసుకొని టేస్ట్ అయితే చేశాను సో పూరి కూడా అల్టిమేట్ ఉంది చోలే బటూరే అయితే ఇచ్చారు సో నా ఫేవరెట్ కర్రీ అనమాట అది నెక్స్ట్ మంచూరియా వెజ్ మంచూరియా ఏదైతే ఉండేదో దాన్ని అయితే టేస్ట్ చేశాను వెజ్ మంచూరియా కూడా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది బయట ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అలా ఏం లేదు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అని వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి